नमस्ते याक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस एंपिक निर्णय तल्लिदंड्रुलके आंग्ल माध्यमंपै जीवो जारी चेसिन जगन सरकार करोना कट्टडी चर्यलु मुम्मरं रैतु बजार्लो डिसइन्फेक्शन टनल्स प्रारंभं करोना देबकु आटो कुदेल ఆర్థికంగా నలిగిపోతున్న కార్మికులు కరోనా కష్టకాలంలో పాత్రికేయుల సేవలను గుర్తించిన పార్టీలు ఎంపీ ఎంవివి ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ తొలగిన రైల్వే గేట్ కష్టాలు కంచరపాలెం అండర్ పాత్ సబ్వే పనులు ప్రారంభం ఇక వార్తల వివరాలు చూద్దాం ఈత సరదా ఇద్దరు విద్యార్థులను బలి తీసుకుంది రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఈ సంఘటన విశాఖ శివారు ప్రాంతం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది జలాశయంలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు ఈత సరదా ఇద్దరు చిన్నారుల నిండు ప్రాణాలను బలి తీసుకుంది వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది విశాఖ శివారు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మిరిగడ్డలో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు కరోనా లాక్ డౌన్ కారణంగా స్కూళ్లకు సెలవులు కావడంతో సరదాగా ఈతకెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు పిఎంపాలెం ఆర్హెచ్ కాలనీకి చెందిన భాగ్యసాగర్ వీరభద్ర మౌళి కిరణ్ శివ మహేష్లు కలిసి పిఎంపాలెం ఆఖరి బస్టాప్ దగ్గరలో గల తుమ్మిరిగడ్డ జలాశయంలో ఈతకు దిగారు వీరిలో భాగ్యసాగర్ మహేష్ వీరభద్రలు నీటిలో ఊబిలో చిక్కుకుని ఊపిరి అందక అక్కడికక్కడే మృతి చెందారు తోటి స్నేహితుల కళ్ల ముందే కాలగర్భంలో కలిసిపోయారు దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు రెండు గంటలకి ఇక్కడికి వచ్చాం సార్ రెండున్నరకి ఆ టైంకి ఇక్కడ ఇలాగా చూస్తే ఇక్కడ దావస్తున్నాయి లోపలికి వెళ్ళాం సార్ వెళ్తే చెరువు అక్కడ కనిపించింది సార్ అది కనిపెడితే ఏంచి అక్కడ మేము ఏంచి బట్టలు మేము ఈత కొడతాం కదా వద్దురా అన్నాం సార్ అయినా కొడతారు అన్నారు మేము అక్కడ ఒడ్డును కూర్చొని ఆడుకుంటే అలా ఆడుతున్నారు సార్ అక్కడ వాళ్ళు ములుగుపోతుంది ములుగుపోయారు సార్ ములుగుపోతే అక్కడ అంకుల్ని పిలిస్తే అంకుల్ వచ్చి ఇక్కడ దాకా వెళ్ళాలి ఊపి లాగేస్తుందని మళ్ళీ అనుకొచ్చేస్తే ఇక్కడ పాస్టర్ గారు ఉంటారు ఆయన కూడా పిలిచేస్తారు ఇంకా ఆయన పోలీసులందరికీ ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలుపై ప్రభుత్వం దిగి వచ్చింది తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జగన్ సర్కార్ మాధ్యమం ఎంపిక విషయాన్ని తల్లిదండ్రులకే వదిలిపెట్టేసింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల హామీకి కట్టుబడి జగన్ సర్కారు నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు రెండు జీవోలను జారీ చేసింది ఈ చర్యపై భాషాభిమానుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు ఈ వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు ఆంగ్ల మాధ్యమం అమలు జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై దిగొచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 5వ తరగతుల విద్యార్థులు ఏ మాధ్యమంలో చదవాలో ఎంపిక చేసుకునే అవకాశం తల్లిదండ్రులకే కల్పించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి మాధ్యమం ఎంపిక ఫారాలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది మండల జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా ఫారాల్లో తల్లిదండ్రులు సూచించిన మాధ్యమాల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు నగరంలో జనసమర్థం ఎక్కువగా ఉండే రైతు బజార్ల వద్ద కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం డిసిన్ఫెక్షన్ టన్నెల్స్ ను ఏర్పాటు చేస్తోంది నగరంలో ఉన్న 13 రైతు బజార్లకు గాను ఇప్పటికే 6 రైతు బజార్ల వద్ద దాతల సాయంతో వీటిని ఏర్పాటు చేసింది ఇప్పుడు టర్నర్ చౌల్టరీ రైతు బజారుతో పాటు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రైతు బజార్లోనూ దాతల సహకారంతో ఈ డిసిన్ఫెక్షన్ టన్నెల్స్ ను ఏర్పాటు చేశారు పాలిటెక్నిక్ కళాశాల రైతు బజార్ టన్నెల్ ను ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ప్రారంభించి మాట్లాడారు ఈ టన్నెల్ గుండా వెళ్తే సెన్సర్ల ఆధారంగా స్ప్రింక్లర్లు క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తాయని దీనివల్ల శరీరంపై ఒకవేళ వైరస్ ఉంటే చనిపోతుందని తెలిపారు ప్రజలు ఇళ్లకు పరిమితం కావడంతో పాటు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించి కరోనాను తరిమివేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ జి సృజన కూడా పాల్గొన్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు విశాఖపట్నంలో జిల్లా సిటీలో కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ప్రగతి భారత్ ఫౌండేషన్ వారు జీవీఎంసీకి
10 డిసిన్ఫెక్షన్ ఛాంబర్స్ ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటిగా దాన్ని ఇన్స్టాల్ చేశారు. రాబోయేటటువంటి 2 రోజుల్లో 2-3 రోజుల్లో మిగతా అన్ని కూడా వివిధ ప్రాంతాల్లో అది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా లాక్డౌన్ అమలు వల్ల ఆటో కార్మికులు ఉపాధికి దూరమై ఆర్థికంగా నలిగిపోతున్నారు. కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో ఆటో వాళ్ల అవస్థలపై యాక్ట్ ఫోకస్. కరోనా రక్కసి పంజా దెబ్బకు యావత్ ప్రపంచం కకవికలమవుతోంది. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు ప్రపంచ దేశాలను సైతం ఆర్థికంగా కుంగదీస్తోంది. చైనాలో పుట్టి ఖండాంతరాలకు విస్తరించి ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఈ మహమ్మారి ఇప్పుడు మన దేశాన్ని కూడా భయపెడుతోంది. దీనిని లొంగదీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నాయి. దీంతో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఎక్కువగా ఈ ప్రభావం ఆటో వాళ్లపైన పడింది. దాదాపు నెల రోజులుగా అమలులో ఉన్న కరోనా కర్ఫ్యూ వల్ల ఆటోలు బయట తిరిగే అవకాశం లేకపోవడంతో వాటిపై జీవనం సాగించే కార్మికులు ఉపాధికి దూరమై విలవిల్లాడుతున్నారు. విశాఖపట్నం అర్బన్, రూరల్ జిల్లాల్లో దాదాపు 60,000 ఆటోలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుండేవి. వీటిపై 240,000 మంది జీవనం సాగిస్తున్నారు. కరోనా కర్ఫ్యూ వీరి పట్టుకొట్టింది. ఆటోలు తిరగక ఆటో వాళ్ల కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నాయి, ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మహమ్మారి కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆటో డ్రైవర్లు రెక్కాడితే డొక్కాడలేని పరిస్థితి. ఈరోజు పెళ్ళం మంగళసూత్రం తాకట్లెట్టి ఆటోకి ఫైనాన్షియల్ కట్టలేక ఇటు జీర్ణోపాధి పడిపోయి తినడానికి తిండి లేక ఇంటద్దెలు కట్టుకోలేక కరెంటు బిల్లు కట్టుకోలేక కిరాణా కొనుక్కోలేక ఈరోజు రోడ్డు మీద తిరగలేక ఇంటిలో ఉండిపోయి చాలా ఇబ్బందులు పడి ఆర్థికంగా చిరిగిపోయాం. ఒక పక్క రాష్ట్రం కానీ జిల్లా కానీ కేంద్రం కానీ ఎవరు కొన్ని ఆటో డ్రైవర్లు పట్టించుకోవట్లేదు. ఈ సమయంలో కొని రేపు 5వ నెల 3వ తారీఖు దాకా మహమ్మారి కరోనా మోడీ గారు పొడిగించారు. ఈ పొడిగించిన సందర్భంగా మాకు ఏమైనా ఈ రేపటి నుంచి కానీ 20వ తారీఖు నుంచి అవకాశం ఇస్తానన్నారు ఆటో డ్రైవర్లు తిరగడానికి ఏమైనా అవకాశం ఇస్తే మేము మా వంతు రోడ్డు మీద చాలా జాగ్రత్తగా తిరుగుతామనేది కేంద్రానికి అని చెప్తున్నాం. అలాగే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా ప్రాణాలకు తెగించే విధులు నిర్వహిస్తూ ప్రజలకు సమాచారం అందిస్తున్న పాత్రికేయులకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. లాసెన్స్ బే కాలనీలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసులు పాల్గొని పాత్రికేయులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కట్టడికి లాక్డౌన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. కరోనా నియంత్రణకు, ప్రజల రక్షణకు రాష్ట ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని చెప్పారు. అహర్నిశలు శ్రమిస్తూ మొత్తం ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ రోడ్లపైనే ఉంటూ 24 అవర్స్ ప్రజల సంక్షేమం కోసం వార్తలు ప్రజలకు తెలియజేస్తూ కరోనా గురించి అవేర్నెస్ కలగజేస్తూ ఈరోజు చాలా కష్టపడుతున్నారు. కనీసం పాపం కరోనా నేపథ్యంలో, లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా కూడా ఇప్పుడు న్యూస్ గ్యాదర్ చేయటం కోసం పబ్లిక్లో ఉండటం అంచేత వారికేదో మా వంతు చిన్న చిరు సహాయంగా కొంచెం నిత్యావసర వస్తువులు ఈరోజు విశాఖపట్నంలో పాత్రి కేంద్రాలకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 11 రోజులు 12 రోజులు నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం మొత్తం కూడా 20,000 కిట్లు కూరగాయలు పంచాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు 2,000 కిట్లు చొప్పున ప్రతి వార్డులోని కూరగాయలు పంపిణీ కూడా ఇవాళ నుంచి చేపట్టాం. ఇవాళ గౌరవనీయులు మన సాయిరెడ్డి గారు చేతుల మీదుగా అది కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ 4వ తారీఖు వరకు మొత్తం తూర్పు నియోజకవర్గం మొత్తం 20,000 మందికి కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. పోలీసు వారితో పాటు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు, డాక్టర్లు, నర్సులతో పాటు, వాలంటీర్లతో పాటు, సెక్రటేరియట్ స్టాఫ్తో పాటు సమాంతరంగా ప్రతి ఏరియాకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు ఏం కష్టాలకు నొచ్చుకుంటున్నారు, రెడ్ జోన్స్లో ఏం జరుగుతుంది, కంటైన్మెంట్ ఏరియాలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం కేసులు వస్తున్నాయి, ఎన్ని కేసులు డిశ్చార్జ్ అవుతున్నాయి అన్నటువంటి వార్తల్ని ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా కానీ వివిధ మాధ్యమాల ద్వారా కానీ ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ సేవ నిజంగా అభినందించినటువంటి, అభినందించదగినటువంటి సేవ. అసౌకర్యానికి గురి కాకూడదు అన్నటువంటి
ఒక ధ్యేయంతో ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యులు ఎంవీవి సత్యనారాయణ గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ప్రగతి భారత్ ట్రస్ట్ ఇటువంటి ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా పాత్రికేయ మిత్రుల వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ మిత్రుల ప్రయోజనాలు కాపాడుతారు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఆరోగ్యాన్ని ప్రాణాలని సైతం పక్కన పెట్టి ఈ ప్రజాసేవలో వార్తలు సేకరించే పనిలో మీరు కూడా సమాజంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మరి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మరి మిమ్మల్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మా మీద ఉంది. మరి మంచి కార్యక్రమం చేపట్టినటువంటి మా సోదరులు ఎంవీ సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, దీర్ఘకాలంగా రైల్వే గేట్ వల్ల ఇబ్బందులు పడుతున్న కంచరపాలెం 104 ఏరియా ప్రాంత ప్రజలకు హెట్టకేలకు మోక్షం లభించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అండర్ పాత్ సబ్వే పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులను పర్యవేక్షించిన గణబాబు మాట్లాడుతూ, ఈ సబ్వే వల్ల ఆశవానిపాలెం, అశోక పార్క్, ఎన్ఏడి క్వార్టర్స్, మేఘాద్రిపేట ఏరియాల్లో నివసించే ప్రజలకు, ఎస్బీసీ, డాక్యార్డ్, డిఫెన్స్ ఎంప్లాయీస్కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో రైల్వే గేట్ సమస్య తీరిందని చెప్పారు. నగరంలో జనసమర్థం ఎక్కువగా ఉండే రైతు బజార్ల వద్ద కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం డిజిన్ఫెక్షన్ టన్నెల్స్ ను ఏర్పాటు చేస్తోంది. నగరంలో ఉన్న 13 రైతు బజార్లకు గాను ఇప్పటికే 6 రైతు బజార్ల వద్ద దాతల సాయంతో వీటిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు టర్నర్ చౌల్టరీ రైతు బజార్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన టన్నెల్ను వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. ఈ టన్నెల్ గుండా వెళ్తే సెన్సర్ల ఆధారంగా స్ప్రింక్లర్లు క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తాయని, దీనివల్ల శరీరంపై ఒకవేళ వైరస్ ఉంటే చనిపోతుందని తెలిపారు. మెట్టపల్లి చలమయ్య గారి కీస్ స్టేషన్లు వారి తనయులందరూ, వాళ్ళ కుటుంబం, ఎలియన్స్ క్లబ్, చలమయ్య గ్రూప్తో పాటు ఎలియన్స్ క్లబ్ తర్వాత విధాత ఫౌండేషన్ సభ్యులు కూడా 3 యూనిట్లు, వీళ్ళందరూ కూడా సమిష్టిగా చక్కగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ టన్న చౌట్రి దగ్గర తిక్లీ పాపులేషన్ ఇక్కడ రైతు బజార్ ఉంది. ఈ రైతు బజార్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ శానిటైజర్స్ అవి సప్లై చేయడం కొంచెం కష్టమైనటువంటి పరిస్థితిలో ఇన్ఫెక్షన్ దీన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి తొలగిపోవాలని, ప్రజలకు మళ్ళా సురక్షితంగా మళ్ళా జనజీవన స్రవంతిలో కలిసి మళ్ళా వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ జీవన విధానం కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లాక్డౌన్ చాలా చక్కగా ఇవాళ దేశమంతా నడుస్తుంది. అందులో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తున్నారు. అట్లాగే పేదలకు సంబంధించిన వరకు కూడా అటు రేషన్ కానీ, లేదా 1000 రూపాయలు ఇవ్వడం కానీ, లేదా ఇతరత్ర వైద్యులకు కానీ, పోలీసులకు కానీ, సిబ్బందికి కానీ కావాల్సినటువంటి పరికరాలు అవన్నీ కూడా అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దీనికి పూర్తిగా సహకరిస్తున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చలమయ్య గ్రూప్ వాళ్ళకు, చలమయ్య గారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు వారు. పారిశ్రామిక ప్రాంతం ములగాడ మండల తహసీల్దార్ రమామణి 5వ వార్డు పరిధి సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఆచూకీ తెలుసుకుని ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వెంటనే సమాచారం అందించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. సచివాలయ సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలని, సచివాలయాలకు వచ్చే ప్రతి వ్యక్తికి కరోనాపై జాగ్రత్తలు, అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సచివాలయం సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. మాస్కులు కొంతమందికి, ఎందుకంటే మాస్కులు వేసుకొని కొంత అవేర్నెస్ అనేది మన ద్వారా కొంతమంది పబ్లిక్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పుడు సచివాలయానికి వచ్చానండి. ఈ సచివాలయ స్టాఫ్ని అందరికి కూడా మాస్కులు, శానిటైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ కరోనాని కొంత నివారించగలము అనే మంచి ఒక దృక్పథంతో నేను కొంతమంది దాతలను అడిగి అవి తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానండి. ఇవి కొంత డీలర్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా అంటే మన వంతుగా, మన నా తరపున, ప్రభుత్వం తరపున ఒక ఉద్యోగిగా నేను ప్రజలకి ఏమి మెసేజ్ ఇవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ విధంగా
ప్రజల ముందుకు వచ్చి ఈ విధంగా ముందుగా మా సచివాలయ స్టాఫ్ని వాళ్ళని ఈ మాస్క్లు ధరించడం వల్ల పబ్లిక్ కూడా ఒక మెసేజ్ వెళ్తుంది, మనం కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి, దానివల్ల కరోనా నివారించగలము అనే దృక్పథంతో ప్రతి ఒక్క కరోనా లాక్డౌన్ కారణంగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు 44వ వార్డు టీడీపీ నాయకులు వెంకటేష్ వార్డు పరిధి అబిద్నగర్ అక్కైపాలెం 80 ఫీట్ రోడ్డు ప్రాంతాల్లో కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇబ్బంది పడుతున్న అపార్ట్మెంట్ యొక్క వాచ్మెన్లందరికీ ఈరోజు కాయగూరలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే గత 10 రోజుల నుంచి కూడా ఈ వార్డులో ప్రతి ఒక్కరికి ఈ కాయగూరలు పంపిణీ, అలాగే నిత్యావసర సరుకులు ఏవైనా ప్రతిదీ ఇవ్వడం జరుగుతుంది. ముందు ముందు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఏ ఆపద వచ్చినా నేను ముందు నుండి వాళ్ళ ప్రాబ్లం అంతా క్లియర్ చేస్తాను. అలాగే ఈ కరోనా వైరస్ వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే ముందు ముందు ఇంకా చాలా విద్రుతంగా అవుతుంది. ఇంకా అందుకాబట్టి ప్రజలందరూ ఎవరు ఇల్లు వదిలి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి ఎంత ఇంట్లో ఉంటే ఎంత మంచిదో దాన్ని మనం కరోనా వల్ల దానివల్ల తగ్గుతుంది. అందుకే మనం గంట గంటకి కూడా ఈ హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఎవరికి అంటే దూరం దూరంగా ఉండి ఏ మార్కెట్కి వెళ్ళినా దూరం దూరం పాటించి కరోనాని. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు షిరిడీ సాయి సంస్థాన్ మధ్యాహ్న భోజనం అందజేసింది. ఏపీడబ్ల్యూజేయు అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాశీ విశ్వనాథరాజు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఫుడ్ పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో షిరిడీ సాయి సంస్థాన్ నిర్వాహకులు అబ్బులు కూడా పాల్గొన్నారు. నేను నా మిత్రుడు నరేష్ కుమార్ గారు కలిసి విశాఖపట్నంలో ఉన్న పేదలు బడుగు బలహీన వర్గాలకి ఈ 18 రోజులు కూడా మనం ఫుడ్ అందించాలని నిర్ణయించుకోవడం జరిగింది. మేము ఎంత అనుకున్నా కానీ అది వండించి పంచి సామర్థ్యం లేకపోతే అది ఉపయోగం లేదు. దాన్ని మేము అబ్బుల్ గారిని కలిసి ఇలా మేము అనుకుంటున్నామండి, మీరు సహకరించండి అంటే ఆయన టెంపుల్లో ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం అది, ఒక పక్క గోశాల, ఒక పక్క నిత్య అగ్నిహోత్రం, ఒక దేవాలయాల సమూహంలో రోజుకు 17,000 మందికి మేము ఫుడ్ అందించగలుగుతున్నాం అంటే ఇదంతా గారు అబ్బుగారి సహాయం సహకారాలతో జరుగుతుంది. రోజు ఉండి అన్ని వార్డులకి వెళ్ళిలా చూడడం, జీవీఎంసీ 10 షెల్టర్లు ఉన్నాయి, హోమ్లెస్ షెల్టర్లు, ఆ 10 షెల్టర్లకి మనం ఫుడ్ ఇస్తున్నాం. విశాఖపట్నంలో ఉన్న శానిటరీ సిబ్బంది 5,750 మందికి కూడా మనం ఫుడ్ ఉదయం అల్పాహారం ఇవ్వగలుగుతున్నాం. అంతేకాకుండా సెస్ట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు హెల్పింగ్ సపోర్టింగ్ టీమ్కి ఇవ్వగలుగుతున్నాం, ఆశా వర్కర్లకు ఇవ్వగలుగుతున్నాం. ఈ రోజు నుంచి జర్నలిస్ట్ మిత్రులకు కూడా మనం భోజనం పంపించాలని నిర్ణయించుకోవడం, అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కరోనా నియంత్రణలో ప్రభుత్వ శాఖల సిబ్బంది ఏ మేరకు పనిచేస్తున్నారో అంతకు మించి ఈరోజు వర్కింగ్ జర్నలిస్టులు విశేష సేవలు అందిస్తున్నారు. ఈరోజు విశాఖలో ఈ మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రణ జరిగిందంటే అందులో ఖచ్చితంగా జర్నలిస్టుల పాత్ర అధికంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. విడి సాయి సంస్థానం నిర్వాహకులు అబ్బుల్ గారి దృష్టికి తీసుకువెళ్ళగా విశాఖలోని ఎలక్ట్రానిక్ మీడియా వీడియో జర్నలిస్టులు అలాగే జర్నలిస్టులు ఎవరున్నారో వారందరూ కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఆ క్రమంలో దానికి డోనర్స్గా ఉన్న రాజుగారు అలాగే ఇతరులు కూడా చాలా వరకు సహకరించారు. ఈ క్రమంలో జర్నలిస్టులకి కొంత సహకారంగా ముందుకు వచ్చిన ఈస్ట్ పాయింట్ షిరిడీ సాయి సంస్థానకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున, ముఖ్యంగా విశాఖలోని ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రైల్వే న్యూ కాలనీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థానిక కమలా నెహ్రూ మున్సిపల్ స్కూల్లో శానిటరీ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పారిశుద్ధ్య సిబ్బంది చూపిస్తున్న తెగువ గొప్పదని ప్రశంసించారు. ఈ 31వ వార్డు 32 ఈ వార్డులో ఉన్న కార్మికులందంటే జీవీఎంసీ కార్మికులందరికీ ఎంతో కష్టపడి ఎండలో పనిచేస్తూ కార్మికులు ఎంతో అంటే ఈ ఊరిని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇక ఇదండి వారిని గుర్తించి
వారికి సరైన రేషన్ను వారి సొంత డబ్బులతో వాకర్స్ అసోసియేషన్ వారు మొబిలైజ్ చేసి ఇందులో అదంటే ఈ కాలనీలో ఉన్న వారందరికీ అదంటే ప్రత్యేకంగా గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా ముందుకు తీసుకొచ్చిన మన చరణ్ కుమార్ గారిని అదంటే వాకర్స్ అసోసియేషన్ హర్నాద్ ప్రెసిడెంట్ హర్నాద్ గారిని అట్లాగే ఇక్కడ సెక్రటరీ గారిని మిగతా ఇతర సభ్యులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 89వ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దాడి వెంకట రమేష్ తండ్రి జ్ఞాపకార్థం డీటీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎల్లపువానిపాలెం చంద్రానగర్ వాసులకు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా లాక్డౌన్ జరుగుతున్న కారణంగా దానిలో భాగంగా మా ఏరియా మా ప్రాంతంలో 89వ వార్డులో గత 30 రోజులుగా సామాజిక సేవలో భాగంగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున కూడా మా డీటీఆర్ చాటుబట్టు చేస్తున్న ఎల్లపవనపాలెం పరిసర ప్రాంతాల్లోనూ దాదాపుగా 2000 కుటుంబాలకి డోర్ టు డోర్ కాయగూరలు పంచడం జరిగింది. దానికి ఆ గ్రామస్తులు అందరూ బాగా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఉన్న ఈ 15 రోజులు కూడా ఇలా సామాజిక సేవలో భాగంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో తిరిగి లేని నిరుపేదలకు బియ్యం రేషన్ అవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా ఇంకా కులమతాలకు కానీ పార్టీలకు అతీతంగా ఒక సామాజిక సేవ దృక్పథంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి 5 కేజీలు కూరగాయలు వరదపట్ట సాయంగా నేను అందించడం జరుగుతుంది. దీనికి ప్రజల నుంచి మంచి సహకారిస్తున్నారు, చాలా అభినందిస్తున్నారు కూడా. వారికి కూడా ఈ సందర్భంలో పేరు ధన్యవాదాలు. కరోనా కర్ఫ్యూ కారణంగా తిండి కోసం ఇబ్బంది పడుతున్న 38 వార్డు పేదలకు గోడి అప్పలాచారి ఛారిటబుల్ ట్రస్ట్ కాయగూరలు పంపిణీ చేసింది. వార్డు టీడీపీ అధ్యక్షుడు గోడి నరసింహాచారి, ఆయన సత్యమణి విజయలక్ష్మి టౌన్ కొత్తరోడ్ టౌన్ హాల్ పరిసర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి పేదలకు కాయగూరలు అందజేశారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ కరోనా వైరస్ జూలు విదిల్చి పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రజలు వైరస్ బారిన పడకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిత్యావసర వస్తువులు పంపిణీ ఏ విధంగా చేయాలనేటి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ రోజు నుంచి నేటి వరకు కూడా రోజుకి 500 నుండి 600 కుటుంబాలకి 4 రకాల కాయగూరలు, బియ్యం, సబ్బులు, హోమియోపతి మందులు, కొంతమందికి అయితే గోధుమ పిండి, పాల ప్యాకెట్లు, ఈ హెల్త్ కేర్ తీసుకొని ఎగ్స్ కూడా పంపిణీ చేయడం జరిగిందని సవినయంగా తెలియజేస్తున్నాం. ఇది విధంగా ప్రజాసేవ చేసినందుకు ఆ భాగ్యం కలిగించినందుకు మేము ఒక పక్కన సంతోషిస్తూ మరొక పక్కన తీవ్రమైనటువంటి బాధపడుతున్నాం. ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి ఈ కరోనా మహమ్మారి అగ్రరాజ్యాలను సైతం కూడా ప్రధానమంత్రులను సైతం కూడా వదలకుండా నిరుపేదల దగ్గర నుండి కూడా ప్రాణాన్ని హరిస్తున్నటువంటి ప్రళయ తాండవం చేస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారిని రమడానికి సామాజిక బాధ్యతతో కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు లాక్డౌన్ తప్పకుండా పాటించండి. కుటుంబం కరోనా లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక 46వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కట్టమూరు సతీష్ కుమార్ కాయగూరలు పంపిణీ చేపట్టారు. వార్డు పరిధి కైలాసపురం, కస్తూరినగర్, మధుసూదన్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కాయగూరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన బాటలో పయనిస్తూ మా స్థానిక నాయకులు ఉత్తర నియోజక సమన్వయ సమితి కేకరాజు గారి ఆదేశాలకు అనుకూలంగా కొత్తగా ఏర్పడినటువంటి 46వ వార్డులో ఉన్నటువంటి 6500 గడపలకి ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు కూడా ఇంటింటికి కూడా 5 కేజీలు విలువైనటువంటి కాయగూరలను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున ఇస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వరకు 3500 ఇళ్లకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు కస్తూర్ 1, 2 మధుసూదన్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి 1700 కుటుంబాలకి ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి కూడా మిస్ కాకుండా 1700 కుటుంబాలకు కాయగూరలు సప్లై జరుగుతుంది. ఇదే కాకుండా ఇంతకుముందు ఈ వార్డు పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్కి కానీ సచివాలయ స్టాఫ్కి కానీ పోలీస్ సిబ్బందికి కానీ శానిటైజర్ లోకల్ పబ్లిక్ కానీ ఆల్మోస్ట్ 1500 మందికి మాస్కులు శానిటైజర్లు కూడా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా విధి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా దగ్గర 3000 మందికి ఫుడ్ కూడా సప్లై చేయడం జరిగింది.
కరోనా మహమ్మారికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, ఇళ్లకే పరిమితమై అప్రమత్తంగా ఉండాలని 35 వార్డు తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థి బుచ్చ రామరెడ్డి అన్నారు. ఆయన వార్డులో విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూనే ఉంటామని, లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో నిత్యావసర వస్తువులు కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వార్డులో ఆయన మున్నం బాలాజీతో కలిసి పర్యటించారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు బియ్యం, కాయగూరలు, గుడ్లు వంటివి అందజేస్తున్నామన్నారు. ఉడ్యార్డ్ వీధి, రామకృష్ణనగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి మేమైతే కూరగాయలు ఎగ్స్ ఇస్తున్నాం. అలాగే అన్ని ఏరియాలు కూడా ఇచ్చుకొని రావడం జరిగింది. ఇక్కడ రామకృష్ణ వారి వీధి ఉడ్డివారి స్ట్రీట్ వచ్చాం. ఈ ఉడ్డివారి స్ట్రీట్ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని ఇళ్ళు కూడా డోర్ టు డోర్ ఇస్తున్నాం. ఇంకా ఇప్పటికి 8,350 ఇళ్ళు అయ్యాయి. ఇంకా ఒక 150 ఇళ్ళు ఇంకా ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి, అవి కూడా ఇస్తామని మనస్ఫూర్తిగా మనం చేస్తూ జాతీయ అధ్యక్షుల వారు అలాగే దక్షిణ నిరోజకవర్గం ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఆయన ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనల ప్రకారంగా ఇంటింటికి డోర్ టు డోర్ అన్ని వీధులు అన్ని ఏరియాలు అన్ని లొకేషన్లో తిరిగి ప్రతి ఒక్కరికి కూడా మాకు తోచిన సహాయ సహకారాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వద్దకు వెళ్ళి విసిపోవడం జరుగుతున్నది. అలాగే ఇంకా అక్కడ కరోనా మహమ్మారికి ఎదురొడ్డి విధులు నిర్వహిస్తున్న వార్డు వాలంటీర్లు, పారిశుద్ధ్య సిబ్బంది స్వీయ రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని 26 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీల వెంకటలక్ష్మి కోరారు. వార్డు పార్టీ కార్యాలయంలో వాలంటీర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి కరోనా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కరోనా రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. వేరుగా సామాజిక దూరం పాటించి అలాగే బిఎల్ఓస్తో మీటింగ్ పెట్టడం జరిగింది. వాలంటీర్స్తో ఏంటంటే వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నప్పుడు కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండడానికి వారికి కావాల్సిన నిత్యావసరాలు అవన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా, జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ రేషన్ కానీ ఉచిత ఫెన్షన్స్ కానీ అన్నీ అందుతున్నాయా లేదా, అవన్నీ కూడా డోర్ టు డోర్ వీళ్ళు వెళ్ళినప్పుడు సర్వేలో భాగంగా వాటి గురించి కూడా వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకొని వారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే ఇన్ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు స్థానిక 51 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ కాయగూరలు పంపిణీ చేశారు. వార్డు పరిధి మాధవదారు ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి కాయగూరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. అదేవిధంగా కలిగినగర్లో ఉన్న కొన్ని చాలా ప్రాంతాలు 5,500 కుటుంబాలు కనీస సౌకర్యాలు అంటే కూలీ నాలి లేక ఇబ్బంది పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. దాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా సందర్భంగా ప్రజలందరికీ కూడా ఏదైతే ఉందో వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్, బియ్యము అదేవిధంగా 1,000 రూపాయలు ఇస్తున్నారు. కనీసం వాళ్ళకి పనులు లేని పరిస్థితుల్లో మా పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని ఆదేశించింది ఏంటంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులైనా కూరగాయలు కానీ అదే మరి సరుకులైనా సరే మీరందరూ కూడా పార్టీ తరపు నుంచి సేవ చేయాలనే దృక్పథంతో మీరు ఉండాలని చెప్పేసి పిలుపు మేరకు ఈరోజు మేము 51వ వార్డు నుంచి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా ఈ యొక్క 500 కుటుంబాలకు ప్రతి ఇంటికి 500 కుటుంబాలు డోర్ టు డోర్ డెలివరీ ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమం కరోనా లాక్డౌన్ కారణంగా పనులకు దూరమై ఆకలితో అలమటిస్తున్న కూలీలు, పేదలను రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు పోటీపడి మరీ ఆదుకుని దాతృత్వాన్ని చాటుతున్నాయి. అందులో భాగంగా 42వ వార్డు వైసీపీ నాయకులు ఆళ్ల శ్రీను వార్డు పరిధి జగన్నాథపురంలో గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు జుబేర్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు మా 42వ వార్డు తరపు నుండి రోజువారీగానే గత పది రోజుల నుండి మన నాయకుడు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు గారు మరియు మన దోనరా శ్రీనివాస్ గారి వడా చైర్మన్ గారైన దోనరా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 42వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థి అయిన ఆళ్ల లీలావతి గారి సహకారంతో మన జిల్లా స్థాయి నాయకులైన ఆళ్ల శ్రీను గారు అల్లు పెరగకుండా 10 రోజుల నుండి కంటిన్యూగా ప్రతి ఇంటికి కాయగూరలు పంపిణీ చేస్తున్నారు. అదే భాగంగా
కొన్ని అపార్ట్మెంట్లు మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన అపార్ట్మెంట్లు కూడా ధనిగా పేద ఏమి చూడకుండా తారతమ్యం లేకుండా అపార్ట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా యొక్క వార్డు తరఫున వార్డు సభ్యుల తరఫున మేమందరూ ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు సామాజికవేత్త విల్లీరు భాస్కర్రావు ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్న సిబ్బందికి మరియు సచివాలయం సిబ్బందికి తన సొంత నిధులతో 150 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ విల్లూరి భాస్కర్రావులు మాట్లాడుతూ కరోనా వైరస్ వలన లాక్డౌన్ నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకు సచివాలయం సిబ్బందికి తమ సొంత నిధులతో కొన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 6,000 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశామని రెండో విడతగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో నయన శ్రీను, కొణతాల శ్రీను, తాతారావు, బుజ్జి, రూప తదితరులు పాల్గొన్నారు. 35వ వార్డులో ఇక్కడ చాలా మంది గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది చాలా కాలం నుంచి ఈ కరోనా విషయంలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు సాయం చేసేటటువంటి కార్యక్రమం చేయాలి. దాతలందరూ కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు అందులో భాగంగానే ఈరోజు వల్లూరు ట్రస్ట్ వాళ్ళు వచ్చి వల్లూరు భాస్కర్ గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ కూడా వాళ్ళకి అందజేసే కార్యక్రమం చేస్తున్నారు. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా నిజంగా గడిచినటువంటి నెల రోజుల నుంచి కూడా ఈ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఇతర సిబ్బంది కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సర్వే చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపించడంలో చాలా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పక్కపెట్టి చేశారు. అలాగే జీవీఎంసీ శానిటేషన్ సిబ్బంది కానీ లేదు, ఇంకా ఇతర సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి చేతనైనటువంటి సాయం అందించాలని సందర్భంగా కోరుతూ, అలాగే ముఖ్యమంత్రి గారు ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కరోనా COVID-19 అనే వ్యాధి వైరస్తో అల్లకల్లోలంగా చేసింది ప్రపంచాన్ని. ఇలాంటి విపత్కర సమయంలో కూడా గవర్నమెంట్ సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది, మన వాలంటరీ వ్యవస్థ కూడా ఎంతో బేసిక్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ నిత్యావసర వస్తువులు 9 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే మా ఫౌండేషన్ తరఫున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారి చేతుల మీదకి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన నోట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపిక నిర్ణయం తల్లిదండ్రులకే, ఆంగ్ల మాధ్యమంపై జీవో జారీ చేసిన జగన్ సర్కార్. కరోనా కట్టడి చర్యలు ముమ్మరం, రైతు బజార్లలో డిజిన్ఫెక్షన్ టన్నెల్స్ ప్రారంభం. కరోనా దెబ్బకు ఆటో కుదేల్, ఆర్థికంగా నలిగిపోతున్న కార్మికులు. కరోనా కష్టకాలంలో పాత్రికేయుల సేవలను గుర్తించిన పార్టీలు, ఎంపీ ఎంవీవీ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ. తొలగిన రైల్వే గేట్ కష్టాలు, కంచరపాలెం అండర్ పాత్ సబ్వే పనులు ప్రారంభం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.